లక్షల కేసులు నమోదవగా 6 లక్షల మందికి పైగా మరణించారు. జూలై నెలలో రోజు సగటున 2 లక్షలు దాటి కొత్త కేసులు వస్తున్నాయి. ఎక్కువ మరణాలు నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, మెక్సికో, ఇటలీలో మొదటి 5 స్థానాల్లో ఉండగా భారత్ 8వ స్థానంలో ఉంది. చైనాకు చెందిన టిక్టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ మరో ఎత్తుగడ వేసినట్లు సమాచారం. చైనా ముద్రతో తమ సంస్థకు చెందిన టిక్టాక్ హలో యాప్ను భారత ప్రభుత్వం నిషేధించడంతో హెడ్ క్వార్టర్స్ను మరో దేశానికి మార్చాలని భావిస్తోంది. బ్రిటన్కు చెందిన ఫాతిమా అనే 35 ఏళ్ల మహిళ కరోనాపై 130 రోజుల పాటు పోరాటం చేసి చివరకు మహమ్మారిని జయించింది. 130 రోజుల పాటు కరోనాకు చికిత్స తీసుకున్నామే దాదాపు 105 రోజుల పాటు వెంటిలేటర్లపైనే ఉండి చికిత్స పొందింది. ఈ సందర్భంగా తన కరోనా నుండి కోలుకోవడం ఓ కలలా ఉందని ఆమె చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో అరుదైన ఘనత సాధించారు. తన ట్విట్టర్ ఖాతాలో 60 మిలియన్ల ఫాలోవర్స్ మైలురాయిని చేరుకున్నారు. దీంతో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన రాజకీయ నాయకుల్లో మోదీ 3వ స్థానంలో ఉన్నారు. 120 మిలియన్ ఫాలోవర్స్ తో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలి స్థానంలో ఉండగా 83 మిలియన్ ఫాలోవర్లతో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా స్కూళ్లు మూతపడగా వాటిని మళ్లీ తెరిచే అంశంపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు ఇచ్చింది. స్కూళ్లు ఓపెన్ చేసే ముందు విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు, యాజమాన్యాలు తెలుసుకోవాలని సూచించింది. ఈ మేరకు మానవ వనరుల శాఖ కార్యదర్శి రాష్ట్రాలకు లేఖ రాశారు. స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు ఏం ఆశిస్తున్నారో కూడా తెలుసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఆగస్టు 5వ తేదీన ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నారు. అయోధ్యలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు ప్రధాని మోదీ పర్యటించనుండగా మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఆయన భూమి పూజ చేయనున్నట్లు పూజారులు వెల్లడించారు. కాగా ఆగస్టు 3వ తేదీ నుంచి నిర్మాణ వేడుకలు ప్రారంభించనుండగా మోదీ తొలిసారిగా ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు రేపు అధికారులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహిస్తారు. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ, కొత్త సచివాలయ డిజైన్ ఖరారుపై కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నీటిపారుదల శాఖపై సమీక్ష చేపట్టనుండగా మంగళవారం అదే సమయం నుంచి రోడ్లు, భవనాల శాఖ ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. చిలుకూరు ఆలయంలో నిన్న ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇది కరోనాపై శుభవార్తకు సంకేతంగా పేర్కొంటున్నారు. నిన్న ఉదయం శివాలయంలోకి ఓ తాబేలు వచ్చిందని, ఎటువంటి ప్రాణి ప్రవేశించేందుకు వీల్లేని ఆలయంలోకి తాబేలు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కూర్మం ప్రత్యక్షమవ్వడం అంటే ఆ వెంకటేశ్వర స్వామి తరలనే ఈ వైరస్ అంతమయ్యేలా చేస్తానని నమ్ముతున్నారు. వాళ్ళిద్దరూ ఇంటర్ ఫెయిల్ అయినా పేరు, డబ్బు సంపాదించొచ్చనే ఆశతో డాక్టర్లుగా అవతరమైతారు. పోలీసులు అరెస్ట్ చేయడంతో వారి లీలలు బయటపడ్డాయి. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ మజీద్ సాహిబ్ అనే వ్యక్తులు ఇంటర్ ఫెయిల్ అయ్యారు. ఆయన తప్పుడు పత్రాలతో వైద్య పట్టా సంపాదించి ఆసిఫ్ నగర్ లో సమీప్ హాస్పిటల్ పేరుతో రోగులకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా వాళ్ళిద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ బిల్లును ఆమోదించాలని ఏపీ ప్రభుత్వం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు పంపగా దీనిపై రాయలసీమ నేతలు స్పందించారు. కర్నూలుకు కేవలం హైకోర్టును మాత్రమే ఇచ్చారని, మినీ సచివాలయంతో పాటు ఒక సెషన్ అసెంబ్లీ కూడా సీమలోనే నిర్వహించాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు గవర్నర్ ను ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలవనున్నారు. తనను ఎస్ఈసీగా తిరిగి నియమించాలని గవర్నర్ ను కోరనున్నారు. గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పినా తనను ఎస్ఈసీగా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నియమించకపోవడంపై రమేష్ కుమార్ కొన్ని రోజుల క్రితం హైకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. చాలా మంది సినీ జనాలు సినిమాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ లో బాట పట్టారు. తాజాగా శృతి హాసన్ చేసిన వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. జీ5 నుండి వస్తున్న యారా సిరీస్ లో శృతి సుకన్యగా కనిపించనుంది. కాగా తెలుగుతో పాటు తమిళం, హిందీలో మెరిసిన శృతి గతంలో పలు బాలీవుడ్ ఆల్బమ్స్ లోనూ సందడి చేసింది.